శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటులు వెలిసిన శ్రీ వీరభద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన రాయలసీమ స్థాయి అర్చకులకు శిక్షణా కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి పలుకులు. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం స్వరూపానంద యోగీశం ఇంద్రపూర్వాం సరస్వతీ వేద వేదాంగ శాస్త్రాణాం రక్షాదీక్షా దృఢవ్రతం దదాచార్యరూపిణం అస్మదాచార్య పర్యంతం. రాత్రిలో రాయచోటిలో ఉన్న శ్రీ వీరభద్రేశ్వర స్వామిని దర్శనం చేయడము, దర్శన అర్చకుడు అంటే సమాజాన్ని హిందుత్వం వైపు నడిపించే ఒక బలమైన వ్యక్తి అర్చకుడు. హిందుత్వం అంటే దేవాలయ వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మాలు, అదేవిధంగా మానవత్వంతో కూడిన విషయాలు, హైందవ సంస్కృతిని నిలబెట్టే విధంగా ఇంటిలో దైవారాధన, గ్రామాల్లో గ్రామదేవత ఆరాధన, పుణ్యక్షేత్రాల్లో పితృకర్మలు, ఇటువంటివన్నీ ఆచరించే ఒక సంప్రదాయం హిందూ ధర్మంలో ఉంది. వాటిని ఎవరు తెలియజేయాలి? సామాన్య ప్రజలకి మనం హైందవత్వం కోసం పోరాడుతున్నామని, హైందవ ధర్మాన్ని నిలబెట్టే విషయంలో మీరందరూ కూడా కలిసి రావాలని ఉద్దీపనం చేసే ఒక సంస్కృతి అర్చక సంస్కృతి. దేవాలయ వ్యవస్థలో భగవంతునికి ఆరాధన ఎంత ముఖ్యమో, సమాజాన్ని హైందవం వైపు, హిందూ ధర్మం వైపు నడిపించడం కూడా అంతే బాధ్యత. వారు కూడా నిత్య అన్నదానం చేస్తూ కర్ణాటక నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ సమాదరిస్తూ కర్ణాటక రాష్ట్రంలోను తమిళనాడులోను విఖ్యాతి పొందినటువంటి ఈది చేరుకుని స్వామివారు కాళహస్తీశ్వరుని సేవించుకుని అక్కడ పీఠార్చన చేసి ఈ స్వధర్మ వాహిని ప్రచార యాత్రను